జనరల్గా ఏదైనా మిస్టేక్ జరిగితే ఏ రెవెన్యూ విభాగంలో కానీ లేదంటే ఇంకేదైనా మనం చూస్తున్నాం కొన్ని కొన్ని లీకేజీల విషయంలో కానీ అట్లాంటి కుంభకోణాలు ఏమైనా జరిగితే అధికారుల్లో వైఫల్యం జరిగితే సిట్ విచారణ జరుగుతుంటే పోలీసులో విచారణ చేస్తారు. బట్ ఇప్పుడు పోలీసుల మీదే పోలీసులు విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లక్ష్మణ్ గారు ఎట్లా చూడాలి? రైట్, లక్ష్మణ్ గారు ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. రావు గారు ఏం చెప్తారు? ఏం లేదు శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఎన్నికల అనేది ఇప్పుడు గత 3 ఫేజెస్లలో కంటే ఈ 4వ ఫేజ్లో ఎన్నికలు అయిన తర్వాత ఈ ఉద్రిక్తత, ఈ ఒకరిపైన దాడులు, పరస్పర దాడులు ఏ విధంగా ఎందుకు జరుగుతున్నాయంటే ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క అధికార పార్టీ, అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకు క్లియర్గా ఒక ఇండికేషన్ వచ్చింది. వాళ్ళు ఒక ఊహాజనకంలో ఉన్నారు ఏంటంటే మేము గెలుస్తున్నామని. వాస్తవం ఏంటంటే గతంలో ఎన్నో ఎన్నికలు మనం చూసాం, పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడల్లా పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నో ఎన్నికల్లో మనం చూస్తూ వచ్చాం, నేను ప్రత్యక్షం కూడా నేను గమనించాను, విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. వీళ్ళు వాలంటీర్లు నమ్ముకొని రిజిగ్నేషన్ చేసిన రాజీనామా చేసిన వాలంటీర్లను నమ్ముకొని వీళ్ళు ఒక పథకాలు ఇస్తారని చెప్పి నమ్ముకొని అదేవిధంగా ఈ కూటమి పైన అసత్య ప్రచారాలు చేసుకుంటూ మాకు వచ్చేస్తూనే మేము గెలిచిపోతున్నామని చెప్పేసి ఒక అపోహలు ఉన్నారు. ఈ ఎన్నికలైన తర్వాత ఎన్నికల మూడ్లో మా ఓటర్ యొక్క మైండ్ సెట్ వాళ్ళకు తర్వాత అర్థమైన తర్వాత ఏమైపోయింది, వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్లో వచ్చేసి మేము ఓడిపోబోతున్నామని చెప్పేసి ఎన్నికల తర్వాత వచ్చి ఇప్పుడు గొడవ జరిగితే ఎన్నికల రోజు, ఎన్నికల నిర్వహించేటప్పుడు, ఎన్నికల ఓటింగ్ అయినప్పుడు ఆ రోజు జరుగుతుంది సాధారణంగా. ఎగ్జాక్ట్లీ, ఇందాక ఎన్నికలు అయిన తర్వాత గొడవలు జరగడం కారణం ఏంటంటే ఇక మనం ఓడిపోబోతున్నాము, మేము ఇక మాకు ముఖం జల్లిపోయింది, ఇక్కడ రేపు ఆంధ్రప్రదేశ్లో ఉండడం కష్టం అని చెప్పేసి భావన వాళ్ళు కలిగింది. కాబట్టి తెలుగుదేశం శ్రేణుల పైన, గ్రామస్తుల పైన బండరాలతో కొట్టడము, వాళ్ళ ఇంటి ముందు వెళ్ళేసి వ్యక్తిగత సిబ్బందిని చంపే ప్రయత్నం చేయడము ఒక దగ్గర కాదు, అనేక జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఇది జరుగుతుంటే ఈ యొక్క పరిపాలన యంత్రాంగం ఎవరి చేతిలో ఉంటుంది? చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంటుంది. గతంలో కూడా చీఫ్ సెక్రటరీని కూడా మార్చామని చెప్తే మార్చలేదు. చీఫ్ సెక్రటరీ మార్చాము, డీజీపీని మార్చారు, చీఫ్ సెక్రటరీని మార్చలేదు. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ ఎస్పీ ర్యాంకులు ప్రతి జిల్లాకు ఉన్నటువంటి ఎస్పీలు ఉన్నారు, సిబ్బంది ఉంది, కొన్ని యొక్క సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ యొక్క టెన్షన్ వాతావరణం ఉండేటువంటి ప్రాంతాలు ముందే గుర్తించారు, గుర్తించి అక్కడ కేంద్ర బలగాలను కూడా మోహరించారు. అయినప్పటికీ కూడా ఎందుకంటే అల్లర్లు జరిగినప్పుడు ఒక ఎస్పీ ర్యాంకు, జిల్లా ఎస్పీ ర్యాంక్ అధికారి కింది స్థాయి పోలీసులకు కానీ కింది స్థాయి ఆఫీసర్లకు కానీ సిబ్బందికి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ అల్లర్లను ఆపడానికి ఎస్పీ ర్యాంక్ వాళ్ళు, జిల్లా స్థాయి నాయకులు, అదే జిల్లా స్థాయి యొక్క ఆఫీసర్లు, అధికారులు ఆదేశాలు ఇచ్చినా కానీ కింది స్థాయి వాళ్ళు వాళ్ళ ఆదేశాలకు కూడా సస్యమీరా అని చెప్పేసి పాటించినట్టు నిమైనాం. ఇది మనం క్లియర్గా చూసాం. ఇంత గొడవలు జరుగుతుంటే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. దేని గురించి? ఎందుకంటే అధికార పార్టీకి కుమ్మకైపోయి అధికార పార్టీకి దాసోహం పలకడానికి కేంద్రంతో టీడీపీ తెలుగుదేశం కూటమి కుమ్మకైపోయి అధికారుల్ని ముందే మార్చడం జరిగింది. సో మాకు ఆన్ టైంలో అన్ని గొడవలు జరుగుతుంటే డిఎస్పీలు, ఎస్పీలు మాకు రెస్పాండ్ కాలే అని చెప్పేసి అటు వైసీపీ కూడా ఆరోపిస్తాం. సార్, గొడవ చేసింది, దాడికి పాల్పడుతుందే వైసీపీ కదా, మాకేమవసరం అండి? ఇప్పుడు మేము మా కూటమి మొత్తం గెలుపు ధీమాగా ఉన్నాం, మేము గెలుస్తామని ధీమాగా ఉన్నాం. మాకు ఇప్పుడు గొడవ చేసే అవసరం ఏమి వచ్చింది? గొడవ చేసామంటే ఎన్నికల రోజు చేస్తుంటే మీ ప్రజలు మాకు ఓటు వేయరు అని చెప్పేసి మాకు అనిపిస్తే ఇట్లా మేము ఎన్నికల రోజు గొడవ చేస్తుండే ఆ అవసరం లేదు కదా. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఓటింగ్ అయిపోయింది, నిర్ణయం అనేది ఏవిఎం బాక్స్ నిక్షిప్తమై ఉన్నది, 4వ తారీఖు వెయిట్ చేస్తాం మేము. మాకు తొందర లేదు, ఎందుకంటే మేము దీపం, మాకు తొందర లేదు, మాకు అసహనం లేదు, మేము ఫ్రస్ట్రేటెడ్ మూడ్ లో లేము. ఫ్రస్ట్రేటెడ్ మూడ్ లో ఉంది వైసీపీ.